crazy, go. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐపీ ఫాస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, మనం ఏదైతే ఇండియన్ హిస్టరీలో భాగంగా ఆన్షియంట్ ఇండియా, ప్రాచీన భారతదేశం ఏదైతే ఉందో దానికోసం కొన్ని క్లాసెస్ అయితే, కొన్ని వీడియోస్ అయితే ముందు క్లాసెస్లో, ఓవరాల్గా కొన్ని టాపిక్స్ అయితే ముందు క్లాసెస్లో కంప్లీట్ చేసుకున్నాం. ఏదైతే ప్రెజెంట్ ఇప్పుడు ఈ క్లాస్ ఉందో, ఈ క్లాస్కి ముందు మనం ఏం చెప్పుకోవడం జరిగిందంటే, అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, అశోకుడి యొక్క శాసనాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మనం డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఎవరైనా క్యాండిడేట్స్ ఇంకా ముందు క్లాసెస్ కనుక కంప్లీట్ చేసుకోకపోతే, మనం ఏదైతే టాపిక్స్ చెప్పుకున్నామో ఆ క్లాసెస్ కనుక కంప్లీట్ చేసుకోకపోతే, మన ఛానల్కి సంబంధించిన ప్లేలిస్ట్లో ఇండియన్ హిస్టరీ అనే ఒక ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో మనం ఏవైతే ముందు చేసామో ఓవరాల్గా వీడియోస్ అన్నీ ఉంటాయి. మీరు అక్కడ ఏంటంటే, మనం ఏదైతే క్లాసెస్ చెప్పామో అవన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. అక్కడ లేదు అనుకుంటే ఏదైతే ఈ వీడియో ఉందో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఏంటంటే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ అయితే ఇస్తాను. మీరు ఏంటంటే ఇక్కడ నుంచి కూడా ఆ లింక్స్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఏంటంటే అక్కడ నుంచి కూడా క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఓవరాల్గా ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే, మన ఛానల్లో ఓన్లీ ఈ క్లాసెస్ఏ కాదండి, పిఎస్యూస్, ప్రైవేట్ సెక్టర్ యూనిట్స్కి సంబంధించి, గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించి, అలాగే ప్రైవేట్ నార్మల్ ప్రైవేట్ జాబ్స్ అవ్వచ్చు, ఓవరాల్గా ఈ జాబ్ నోటిఫికేషన్స్ అన్నిటి కోసం మనం అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ టైం టు టైం మనం డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది మన ఛానల్లో. ఓవరాల్గా ఈ క్లాసెస్ ఒకటే కాదు, మనం జాబ్ నోటిఫికేషన్స్ కూడా మన ఛానల్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఓవరాల్గా ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, మా ఛానల్ ప్లేలిస్ట్ ఒకసారి చూడండి. మేము చేసే వీడియోస్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే, మనం వచ్చేసి ఏదైతే ఈ మగధ ఎంపైర్ ఏదైతే ఉంది, మగధ ఎంపైర్లో మౌర్యన్ ఎకానమీ, మౌర్యుల యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది ఏ విధంగా ఉండేది, ఓవరాల్గా దానికి సంబంధించిన డిస్కషన్ అయితే మనం చేసుకుందాం. ఓకేనా? సో ఓవరాల్గా ఏదైతే ఇంక ఈ మౌర్యన్ ఎకానమీ ఉందంటే, మౌర్యుల యొక్క ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంది, ఇందులో వచ్చేసి మెయిన్గా ఉన్నవాళ్ళు ఎవరంటే అగ్రికల్చరిస్ట్స్. ఓకే, ఎవరైతే అగ్రికల్చరిస్ట్స్ ఎవరైతే ఉన్నారో, అగ్రికల్చరిస్ట్ మెయిన్గా ఉండేవారు అనమాట. ఓవరాల్గా మెయిన్ పాపులేషన్, ఎక్కువ పాపులేషన్ అయితే వీళ్ళదే ఉండేది. ఓకే, ఏవైతే మౌర్య సామ్రాజ్యం ఏదైతే, మౌర్య వంశం ఏదైతే ఉందో, ఈ మౌర్య డైనస్టీకి సంబంధించి అగ్రికల్చరిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉండేది అనమాట. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకుంటే ఏదైతే ఈ మౌర్యన్ ఏదైతే మగధ ఎంపైర్లో, ఈ మౌర్యన్ ఏజ్ ఏదైతే ఉంది, మౌర్య డైనస్టీకి సంబంధించిన కింగ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మెయిన్గా ఇరిగేషన్ పర్పస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగిందంటే, ఇరిగేషన్ అంటే నీటి పారుదలకి సంబంధించి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే, ఏవైతే ఇక్కడ అగ్రికల్చర్ అనేది ఎక్కువ కాబట్టి పంటలు పండడం కోసం ఓవరాల్గా వీళ్ళు ఏంటంటే ఇరిగేషన్ పర్పస్, ఏదైతే నీటి పారుదల సౌకర్యం ఏదైతే ఉందో దానికోసం ఏంటంటే మెయిన్ ఇంపార్టెన్స్, ఓకే, దానికి ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఇవ్వడం జరిగింది. మనకు వచ్చేసి మనం ఆల్రెడీ ముందు చెప్పుకోవడం జరిగింది బిందుసారా ఎవరైతే ఉన్నారో. ఓకేనా? బిందుసారా కాదు, సారీ, చంద్రగుప్త మౌర్య ఎవరైతే ఉన్నారో, ఈ చంద్రగుప్త మౌర్య అనేవారు సౌరాష్ట్ర రీజన్ ఏదైతే ఉందో, సౌరాష్ట్ర రీజియన్లో మనకి ఒక లేక్ అనేది తవ్వించడం జరుగుతుంది. దాని పేరు వచ్చేసి సుదర్శన లేక్. ఓకే, సుదర్శన లేక్. ఓకే, ఈ లేక్ దేనికోసం తవ్విస్తారంటే ఇరిగేషన్ పర్పస్, ఓకే, నీటి పారుదల సౌకర్యం కోసం. ఎవరైతే చంద్రగుప్త మౌర్య ఎవరైతే ఉన్నారు, ఈ చంద్రగుప్త మౌర్య అనే అతను సౌరాష్ట్ర రీజియన్లో సుదర్శన అనే లేక్ని తవ్వించడం జరుగుతుందని మనం చంద్రగుప్త మౌర్య కోసం చెప్పుకునేటప్పుడు చెప్పాను. సో ఇక్కడ కూడా ఏంటంటే నేను మళ్ళీ మీకు రివిజన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఓవరాల్గా ఎవరైతే ఈ కింగ్స్ ఉన్నారో వీళ్ళు ఏంటంటే ఇరిగేషన్ పర్పస్కి మెయిన్ ఇంపార్టెన్స్ అయితే ఇస్తుండేవారు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇందులో కనుక చూసుకుంటే ట్రేడ్ అనేది జరిగేది, వాణిజ్యం అనేది జరిగేది. ఓకే, వేరే వేరే రాజ్యాలు కావచ్చు, ఈ రాజ్యాలు కావచ్చు, ఓవరాల్గా ట్రేడ్ అనేది జరిగేది. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఫారిన్ ట్రేడ్ కూడా జరిగేది. ఓకే, అంటే విదేశాలకు సంబంధించిన ట్రేడ్ ఏదైతే వాణిజ్యం, ఆ వాణిజ్యం కూడా ఫారిన్ విదేశ వాణిజ్యం కూడా జరిగేది, విదేశాంగ వాణిజ్యం కూడా. సో ఫారిన్ ట్రేడ్ కూడా ఇక్కడ జరిగేది అనమాట. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకుంటే ఏదైతే ఈ ట్రేడ్ ఉందో మ్యాక్సిమం ల్యాండ్ యాజ్ యూజువల్ సి, ఈ రెండింటి ద్వారా జరిగేది అనమాట. ఏదైతే వాణిజ్యం ఏదైతే ఉందో, వ్యాపారం అనేది ల్యాండ్ ద్వారా జరిగేది, సీ ద్వారా కూడా జరిగేది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏవైతే ఇక్కడ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రీస్ అనేవి కొన్ని గిల్డ్స్ కింద ఫామ్ అయినాయి. ఓకే, గిల్డ్స్. ఓకే, గిల్డ్స్ కింద ఫామ్ అయినాయి అనమాట. ఓకే, గిల్డ్స్ అంటే ఏంటంటే నార్మల్గా కొన్ని సంఘాల కింద ఫామ్ అయినాయి అనమాట. ఏవైతే ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇండస్ట్రీలో కొన్ని సంఘాల కింద అంటే ఇప్పుడు మనం యూనియన్స్ అంటాం కదా, ఆ టైప్ అనమాట. ఓకే, ఈ సంఘాలని ఇక్కడ ఏదైతే ఈ మౌర్యన్ ఏజ్ ఏదైతే ఉంది, మౌర్యన్ ఏజ్లో ఈ గిల్డ్స్ని ఏమని పిలిచేవారంటే వాళ్ళ భాషలో జస్తిక అనేవారు అనమాట. ఓకే, జస్తకా. ఓకే, జస్తకా అనేవారు అనమాట. ఓకే, ఇవే గిల్స్ ఏవైతే ఉన్నాయి మనం వేదిక్ ఏజ్ చెప్పుకునేటప్పుడు ఇవే గిల్స్ని ఏమనేవారు అంటే సంగ్రహిత్రి అనేవారని నేను మీకు చెప్పాను. ఓకే, సంగ్రహిత్రి. ఓకే,
ఇవే గిల్డ్స్ ఉన్నాయి కదా, ఏవైతే ఈ గిల్డ్స్ ఉన్నాయో ఈ గిల్డ్స్ని మనం వేదిక కేజీలో చెప్పుకునేటప్పుడు వాళ్ళు ఇవే గిల్డ్స్ ఏవైతే సంఘాలు ఉన్నాయో, అంటే అప్పుడు క్రాఫ్ట్ మ్యాన్ ఎక్కువ ఉండేవారు, వాళ్ళు ఏంటంటే కొన్ని సంఘాల కింద ఫామ్ అయ్యేవారు, ఆ సంఘాలు ఆ గిల్డ్స్ని ఏమనేవారు అంటే సంగ్రహిత్రి అనేవారు అని నేను మీకు అప్పుడు వేదికే చెప్పేటప్పుడు చెప్పాను. సో ఏదైతే ఈ మౌర్యన్ ఏజ్, ఏదైతే ఈ మౌర్య సామ్రాజ్యం మౌర్య వంశానికి సంబంధించిన ఈ రాజులు పరిపాలిస్తున్నప్పుడు ఎవరైతే ఈ గిల్డ్స్ ఉన్నారో ఈ గిల్డ్స్ని ఏమని పిలిచేవారు అంటే జస్తకా అని పిలిచేవారు అనమాట. ఓకేనా, ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది చూసుకోండి. ఓకే, జస్తకా వచ్చేసి మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన గిల్డ్స్ని జస్తకాస్ అని పిలిచేవారు. సో ఏవైతే సంగ్రహిత్రి ఏవైతే ఉన్నాయి, ఇవేంటంటే వేదిక్ ఏజ్కి సంబంధించి, లేటర్ వేదిక్ ఏజ్కి సంబంధించి గిల్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంగ్రహిత్రి అనేవారు అనమాట. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది మీరు పర్టికులర్గా చూసుకోండి. ఓకే, మీకు ఈ టైప్లో క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఓకే, మనకి ఏవైతే మౌర్య ఏజ్లో గిల్డ్స్ని ఏమని పిలిచేవారు, ఇది ఇస్తాడు ఆప్షన్, ఇది ఇస్తాడు అనమాట, మీరు ఏంటంటే పర్టికులర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ కౌటిల్యుడు ఎవరైతే ఉన్నారు, ఈ కౌటిల్యుడు అనేవారు ఏంటంటే ఇతను నార్మల్గా అర్థశాస్త్రం రాయడం అనేది జరిగింది కదా, సో ఎవరైతే ఈ కౌటిల్యుడు ఉన్నారో, ఈ కౌటిల్య అనే అతను, ఈ అర్థశాస్త్రాన్ని రాసిన కౌటిల్య ఎవరైతే ఉన్నారో, ఇతను ఏంటంటే ఏం చెప్పడం జరుగుతుందంటే ఫుల్ ట్రెజరీ అంటే ఓవరాల్గా పూర్తిగా మన ట్రెజరీ ఏదైతే ఉందో, అంటే మన ఖజానా ఏదైతే ఉందో, ట్రెజరీ అనేది ఫుల్గా ఉంటే మన రాజ్యం ఏదైతే ఉందో అది వచ్చేసి శ్రేయస్కరంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఓకే, మన స్టేట్ ఏదైతే ఉందో అది వచ్చేసి ప్రాస్పెరిటీ, ఓకే, ప్రాస్పెరిటీగా ఉంటుంది అంటే శ్రేయస్కరంగా ఉంటుంది మన రాజ్యం అనేసి ఎవరైతే కౌటిల్య ఉన్నారో ఇతను చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఈ మౌర్య వంశానికి సంబంధించిన రాజులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఏంటంటే ఎవరైతే ఈ జనాలు ఉన్నారో వీళ్ళపైన ట్యాక్సెస్ అనేవి వేయడం జరిగేది అనమాట. ఓకే, అంటే పన్నులు అనేవి కలెక్ట్ చేసేవారు అనమాట. ఓకే, నార్మల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ దగ్గర నుంచి పన్నులు అనేవి కలెక్ట్ చేసేవారు. అప్పట్లో ఏదైతే ఈ పన్నులు ఆరాలు నేను మీకు ముందు చెప్పేటప్పుడు చెప్పాను 1/6, ఓకే, 1/6, నార్మల్గా 1/4 ఉండేది ఫస్ట్లో, దీన్ని ఏంటంటే మళ్ళీ 1/6కి తగ్గించారనమాట. ఓకే, 1/4 అంటే ఎక్కువ, సో 1/6 అంటే 1/4తో పోల్చుకుంటే 1/6 తక్కువ అనమాట. ఓకే, ఏదైతే 1/4 ఉందో ఈ 1/4 నుంచి ఏంటంటే దాన్ని 1/6గానే తగ్గించడం జరిగింది అనమాట. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఓవరాల్గా అందరి పైన ఏ వృత్తులు వాళ్ళు ఉన్నారో, ఫార్మర్స్ అవ్వచ్చు, తర్వాత వచ్చేసి ఈ కూలీలు అవ్వచ్చు, తర్వాత వచ్చేసి కనుక చూసుకుంటే ఈ బట్టలు నేర్చుకునే వాళ్ళు అవ్వచ్చు, ఈ ఓవరాల్గా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పైన వాళ్ళు ప్రొడ్యూస్ చేసే దాంట్లో, వాళ్ళు పండించే దాంట్లో అవ్వచ్చు, వాళ్ళు చేసే పనిలో అవ్వచ్చు, దాని నుంచి ఏంటంటే 1/6, ఓకే, 1/6 అనేది వీళ్ళు ట్యాక్స్ కింద కలెక్ట్ చేయడం అనేది జరిగేది అనమాట. ఓకే, ఏదైతే ఈ ట్యాక్సెస్ అనేవి తీసుకునేవారు. సో ఎవరైతే ట్యాక్సెస్ కనుక కట్టకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ట్యాక్సెస్ని ఏ విధంగా ఇచ్చేవాళ్ళు అంటే వీళ్ళకి ఏంటంటే సేవ చేయడం ద్వారా, అంటే వీళ్ళ దగ్గర పని చేయడం ద్వారా ట్యాక్సెస్ అనేవి కట్టేవారు అనమాట. ఓకేనా, ఎవరైతే ఈ విధంగా 1/6 అనేది ట్యాక్స్ కనుక కట్టకపోతే వాళ్ళు ఏంటంటే వీళ్ళ దగ్గర పని చేస్తూ వాళ్ళ ట్యాక్సెస్ అనేవి, ఆ డ్యూస్ ఏవైతే ఉన్నాయో బాకీలు ఏంటంటే చెల్లించుకోవడం అనేది జరిగేది అనమాట. సో ఇంకా ట్యాక్సెస్ కనుక కట్టలేని వాళ్ళకి ఏంటంటే సివియర్ పనిష్మెంట్స్ అనేవి ఉండేవి. ఓకే, ఏదైతే వీళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో, వీళ్ళ ఆర్థిక వ్యవస్థలో ట్యాక్సెస్ కట్టలేని వాళ్ళకి ఏంటంటే సివియర్గా పనిష్మెంట్స్ అయితే ఉండేవి అనమాట. ఓకే, నెక్స్ట్ ఏదైతే ఈ మౌర్యన్ ఏజ్ ఏదైతే ఉంది, ఈ మౌర్యన్ ఏజ్లో ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఏవైతే ఈ ల్యాండ్స్ ఉన్నాయో, ఈ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని మూడు విధాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, అంటే ఏదైతే అగ్రికల్చరల్ ల్యాండ్ ఏదైతే ఉందో, ఓకే, అగ్రికల్చరల్ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ అగ్రికల్చరల్ ల్యాండ్ని ఏమనేవారంటే కృష్ణా అనేవారు అనమాట. ఓకే, కృష్ణా, ఓకే, ఏదైతే అగ్రికల్చరల్ ల్యాండ్ ఉందో అగ్రికల్చరల్ ల్యాండ్ని కృష్ణా అనేవారు. నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటే అన్కల్టివేటెడ్ ల్యాండ్, ఇది వచ్చేసి కల్టివేటెడ్ ల్యాండ్ అంటే పంటలు పండించే భూమి, అన్కల్టివేటెడ్ ల్యాండ్ అంటే పంటలు గట్టా పండించకుండా నార్మల్గా వేస్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఏమనేవారంటే అకృష్ణా అనేవారు అనమాట. ఓకే, అకృష్ణా. నెక్స్ట్ వచ్చేసి కనుక చూసుకుంటే పాస్చర్ ల్యాండ్, ఓకే, అంటే మనకు వచ్చేసి ఈ చెట్లు పొదలతో నిండి ఉంటుంది కదా, సో అదే ఏదైతే ఆ ల్యాండ్ ఉందో దాన్ని వచ్చేసి ఆ భూమిని ఏమనేవారంటే వివిత అనేవారు అనమాట. ఓకేనా, వివిత. ఓకే, ఏదైతే ల్యాండ్ని ఈ మూడు విధాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది, ఒకటి వచ్చేసి కృష్ణ, రెండోది వచ్చేసి అకృష్ణ, మూడోది వచ్చేసి వివిత. ఓకే, కృష్ణ ఏదైతే ఉందో, కృష్ణ అంటే ఏదైతే కల్టివేటెడ్ ల్యాండ్, అగ్రికల్చరల్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని కృష్ణ అనేవారు, అకృష్ణ అంటే ఏదైతే వేస్ట్ ల్యాండ్, అన్కల్టివేటెడ్ ల్యాండ్ ఏదైతే ఉందో, అంటే వ్యవసాయం చేయకున్న వేస్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఏమనేవారు అంటే అకృష్ణ అనేవారు. ఓకే, ఏదైతే వివిత ఉందో, వివిత అంటే దేనికి నేమ్ ఇచ్చేవారు అంటే పాస్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో, అంటే చెట్లు పొదలు ఓవరాల్గా ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ పాస్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ భూమిని ఏమనేవారు అంటే వివిత అనేవారు అనమాట. ఓకేనా, సో వీళ్ళ రెవెన్యూ ఏదైతే ఉందో, వీళ్ళ యొక్క ఆదాయం ఏదైతే ఉందో, ఓకే,
రెవెన్యూ ఏదైతే వీళ్ళ యొక్క ఆదాయం ఏదైతే ఉందో దీనికి చీఫ్ సోర్స్ అంటే మెయిన్గా ఎక్కువగా ఆదాయం అనేది ఎక్కడి నుంచి వచ్చేదంటే ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్స్ మీద వేసిన ట్యాక్సెస్ ఎక్కువగా వచ్చేవన్నమాట. ఓకే, ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో ఈ భూములపైన వేసే ట్యాక్సెస్ ఎక్కువ వచ్చేవన్నమాట. ఓకే, వీళ్ళ యొక్క ఆదాయానికి మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్ ఏది అంటే ఈ భూములే అనమాట. ఓకే, ఏదైతే ఇప్పుడు ఒక రాజు యొక్క ల్యాండ్ ఏదైతే ఉంటుందో కదా, ఓకే, రాజు యొక్క ల్యాండ్ నుంచి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని ఏమనేవారంటే సితా అనేవారు అనమాట. ఓకే, వాళ్ళ భాషలో సితా అనేవారు అనమాట. ఓకే, సిత అంటే మీనింగ్ ఏంటంటే రాజుది ఏదైతే ల్యాండ్ ఉందో ద ఇన్కమ్ ఫ్రమ్ ద కింగ్స్ ల్యాండ్ ఏదైతే ఉందో, కింగ్స్ ఓన్ ల్యాండ్. ఓకే, ద ఇన్కమ్ ఫ్రమ్ ద కింగ్స్ ఓన్ ల్యాండ్. ఓకే, ఏదైతే రాజు యొక్క సొంత భూమి ఏదైతే ఉందో దాని నుంచి వచ్చే ఇన్కమ్ ని సిత అనేవారు. ఇదే సితాని మనం వేదిక్ కేజ్ లేటర్ వేదిక్ కేజ్ లో చదువుకునేటప్పుడు అక్కడ సిత అనే ఒక మనకి ఒక మీనింగ్ వచ్చింది. అది దేనికంటే ఏదైతే కల్టివేషన్ చేసేటప్పుడు, ఏదైతే మనం వ్యవసాయం చేసేటప్పుడు దున్నేటప్పుడు, ఏదైతే మనం ప్లగింగ్ చేసేటప్పుడు మనకి ఏంటంటే ఈ ఇది వస్తుంది కదా, ఏదైతే ఆ ఎద్దుల్ని ఆ ఫర్రోకి కడతాం కదా, ఆ ఫర్రోకి కట్టడాన్ని ఏమంటారంటే ఆ ఫర్రోని ఏమంటారంటే సిత అంటారని నేను ఏంటంటే మీకు లేటర్ వేదిక్ పీరియడ్ చెప్పేటప్పుడు చెప్పాను. ఓకే, ఏదైతే ఆ ప్లగ్ ఏదైతే ఉందంటే దున్నే ఆ నాగలి ఏదైతే ఉందో దాన్ని వచ్చేసి సిరా అనేవారని. సో ఏదైతే ఆ నాగలికి కడతారు కదా, ఫర్రో ఏదైతే ఉందో తాడు ఏదైతే ఉందో దాన్ని వచ్చేసి సిత అంటారని నేను మీకు చెప్పాను. సో లేటర్ వేదిక్ ఏజ్లో సిత అంటే ఏంటంటే ఈ నాగలి ఏదైతే ఉందో దానికి ఎద్దుల్ని కట్టే ఫర్రో ఏదైతే ఉందో దాన్ని వచ్చేసి సిత అనేవారు. బట్ ఏదైతే మౌర్యన్ ఏజ్ లో సిత అంటే మీనింగ్ ఏంటంటే ఏదైతే రాజు యొక్క ఓన్ ల్యాండ్ నుంచి వచ్చే ఇన్కమ్, ఓకే, ద ఇన్కమ్ ఫ్రమ్ ద కింగ్స్ ఓన్ ల్యాండ్, ఏదైతే రాజు యొక్క సొంత భూమి నుంచి వచ్చిన ఇన్కమ్ ఆదాయం ఏదైతే ఉందో ఆదాయాన్ని ఏమనేవారు అంటే సిత అని అనేవారు అనమాట. ఓకేనా? సో ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా చూసుకోండి. నేను మీకు వచ్చేసి ముందు ఒక డిఫరెన్స్ కూడా చెప్పాను, ఏంటి గిల్డ్స్ ఏవైతే ఉన్నాయి, గిల్డ్స్ ని వచ్చేసి అక్కడ మనకి ఏదైతే వేదిక కేజ్ ఉందో ఆ వేదిక కేజ్లో గిల్స్ని ఏమని పిలిచేవారు అంటే సంగ్రహిత్రి అని పిలిచేవారు. ఇక్కడ అదే గిల్స్ని మౌర్యన్ ఏజ్లో అదే గిల్స్ని ఏమని పిలిచేవారు అంటే జస్తక అని పిలిచేవారు అనమాట. ఓకేనా? ఈ రెండింటికి ఇంపార్ట్ ఏదైతే ఉందో ఈ డిఫరెన్స్ అనేది మీరు చూసుకోండి. ఓకేనా? సో మనకి ఏదైతే ఈ మౌర్యన్ ఏజ్ ఉందో ఈ మౌర్యన్ ఏజ్లో మనకి ఏంటంటే డబ్బులు అనేవి కనిపించేది అనమాట. ఓకే, ఏదైతే మనీ ఉందో మనీ వచ్చేసి సమ్ కాయిన్స్ రూపంలో ఇచ్చేవారు అనమాట. ఆ కాయిన్స్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి పాన అండ్ మసిక ఏవైతే ఉన్నాయో ఈ కాయిన్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకే, ఇవి వచ్చేసి సిల్వర్ అండ్ కాపర్ కాయిన్స్ అనమాట. ఓకే, సిల్వర్తోని కాపర్తోని తయారు చేసిన కాయిన్స్. ఓకే, వీళ్ళ కాలంలో ఏవైతే మనీ ఏదైతే ఉందో ఆ మనీ అనే కాయిన్స్ రూపంలో ఇచ్చేవారు. ఆ కాయిన్స్ని ఏమనేవారంటే పంచ్ మార్క్డ్ కాయిన్స్ అనమాట. అంటే ఒక కాయిన్ ఉండేది, దాని మీద ఏదో ఒక సింబల్ అనేది ఉండేది, పంచింగ్ చేసేది ఉండేది అనమాట, ఏదో ఒక సింబల్. వాటిని ఏమనేవారంటే పాన అండ్ మసిక అనేవారు అనమాట. ఓకే, అవి వచ్చేసి దేని దేనితో తయారు చేసేవారంటే సిల్వర్ అండ్ కాపర్తో తయారు చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఓవరాల్గా ఏదైతే మౌర్యన్ ఎకానమీ ఏదైతే ఉందో ఇది వచ్చేసి కనుక చూసుకుంటే మౌర్యన్ ఎకానమీకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. ఓకే, ఈ విధంగా మౌర్యన్ ఎకానమీ ఏదైతే మౌర్యుల యొక్క ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో వీళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది ఈ విధంగా ఉండేది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకుంటే మౌర్యన్ పాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ యొక్క రాజ్యాంగం అనేది ఏ విధంగా ఉండేది, మౌర్యుల యొక్క రాజ్యాంగం అనేది ఏ విధంగా ఉండేది, వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండేది, ఆ డీటెయిల్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఎవరైతే ఉన్నారు ఈ మౌర్యస్ యొక్క పాలిటీ అలాగే అడ్మినిస్ట్రేషన్, ఓకే, వీళ్ళ యొక్క రాజ్యాంగం అలాగే వీళ్ళ యొక్క పరిపాలన ఏ విధంగా ఉండేది అంటే ఏదైతే ఈ మౌర్య ఎంపైర్ ఏదైతే ఉందో ఈ దాన్ని కనుక చూసుకుంటే వీళ్ళు వచ్చేసి ఒక నాలుగు పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. అంటే నాలుగు ప్రొవిన్సెస్ కింద డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఏదైతే ఈ మౌర్య ఎంపైర్ ఉందో దీన్ని వచ్చేసి వీళ్ళు నాలుగు ప్రొవిన్సెస్ కింద డివైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఈ ప్రొవిన్సెస్ కనుక చూసుకుంటే ఏవైతే ఈ నాలుగు ప్రొవిన్సెస్ కనుక చూసుకుంటే సో ఫస్ట్ది వచ్చేసి ఏంటంటే మనకి ఉత్తర్పద. ఓకే, ఉత్తర్పద. రెండోది వచ్చేసి కనుక చూసుకుంటే అవంతి. ఓకే, అవంతి. మూడోది వచ్చేసి కనుక చూసుకుంటే దక్షిణ్ పద. ఓకే, దక్షిణ్ పద. నాలుగోది వచ్చేసి కనుక చూసుకుంటే కళింగ. ఓకే, కళింగ. ఓవరాల్గా ఈ నాలుగు ప్రావిన్సులు ఏవైతే ఈ ప్రావిన్సులు ఉన్నాయో ఈ నాలుగు ప్రావిన్సుల కింద డివైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఏదైతే ఉత్తర పద ఉందో ఈ ఉత్తర పదకి కనుక క్యాపిటల్ కనుక చూసుకుంటే దీని యొక్క రాజధాని కనుక చూసుకుంటే మనం వచ్చేసి ఉత్తర పద క్యాపిటల్ కనుక చూసుకుంటే తక్షిళ. ఓకే, నెక్స్ట్ ఏదైతే అవంతి ఉందో అవంతి యొక్క క్యాపిటల్ కనుక చూసుకుంటే ఉజ్జయిన్. ఓకే, మీకు క్యాపిటల్స్ కూడా అడుగుతూ ఉంటాడండి, మీరు ఏంటంటే పర్టికులర్గా చూసుకోండి ఏవైతే క్యాపిటల్స్ ఉన్నాయి, క్యాపిటల్స్ అన్ని మీకు అడుగుతూ ఉంటాడు, మీరు పర్టికులర్గా వీటిని చూసుకోండి. ఓకేనా? ఏదైతే దక్షిణ పద ఉందో దీనికి వచ్చేసి క్యాపిటల్ కనుక చూసుకుంటే స్వర్ణగిరి. ఓకే, స్వర్ణగిరి. ఏదైతే కళింగ ఉందో కళింగ యొక్క క్యాపిటల్ కనుక చూసుకుంటే వైశాలి. ఓకే,
వైశాలి. ఓకే, ఓవరాల్గా ఏదైతే మౌర్యన్ ఎంపైర్ ఏదైతే ఉందో దీన్ని వచ్చేసి ఓవరాల్గా నాలుగు ప్రావిన్సుల కింద డివైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ విధంగా డివైడ్ చేసి వీళ్ళు ఎన్నెన్న పరిపాలించడం జరుగుతుంది. అందులో ఒకటి వచ్చేసి ఉత్తర పద, రెండోది వచ్చేసి అవంతి, మూడోది వచ్చేసి దక్షిణ పద, నాలుగోది వచ్చేసి కళింగ. ఏదైతే ఉత్తర పద ఉందో ఉత్తర పద యొక్క క్యాపిటల్ కనుక చూసుకుంటే తక్షశిల, అవంతి యొక్క క్యాపిటల్ కనుక చూసుకుంటే ఉజ్జయిన్, తర్వాత దక్షిణ పద యొక్క క్యాపిటల్ కనుక చూసుకుంటే స్వర్ణగిరి, ఏదైతే కళింగ ఉందో కళింగ యొక్క క్యాపిటల్ కనుక చూసుకుంటే వైశాలి. ఓకేనా? సో ఓవరాల్గా ఏదైతే మౌర్యన్ యొక్క ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ పరిపాలన అనేది ఈ విధంగా ఉండేదని. ఓకే, వీళ్ళ యొక్క పాలిటీ కనుక చూసుకుంటే అంటే వీళ్ళు ఏవైతే ఈ ట్యాక్సెస్ అనేవి వేస్తున్నారు కదా, సో ఓవరాల్ గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆఫీసర్ అనేవారు ఉండేవారు అనమాట. ఓకే, ఒక్కొక్క పని ఏదైతే ఉందో వీళ్ళ రాజ్యాంగంలో ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దానికి, ఇప్పుడు మనకి ఉన్నట్టుగా ఓకే ఎంఆర్ఓ, ఎంపీడీఓ, తర్వాత వచ్చేసి విఆర్ఓ, ఈ విధంగా ఎలాగైతే ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళ వీళ్ళ దీంట్లో కూడా వీళ్ళ పాలిటీలో కూడా ఏంటంటే వీళ్ళకి ఏంటంటే ఆఫీసర్స్ అనే వాళ్ళు ఉండేవారు. బట్ ఏంటంటే ఆ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నా వాళ్ళకి ఏంటంటే వాళ్ళని అప్పట్లో ఏమని పిలిచేవారు, వాళ్ళు ఏ శాఖలు ఏవైతే ఉన్నాయో వారు ఏ శాఖల కోసం వాళ్ళు పనిచేసేవారు, ఆ పర్టికులర్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి కనుక ఆ పర్టికులర్ డీటెయిల్స్ చూసుకుంటే ఇందులో ఫస్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫీసర్ వచ్చేసి అమాత్యాస్ అంటారనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఇతను వచ్చేసి కనుక చూసుకుంటే అమాత్యాస్. ఓకే, అమాత్యాస్. ఓకే, అమాత్యాస్ అంటే ఎవరంటే ఎవరైతే హయ్యెస్ట్ హయ్యెస్ట్ సివిల్ ఆర్ మిలిటరీ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే మిలిటరీ సర్వెంట్స్, ఓకే మిలిటరీ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని అమాత్యాస్ అనేవారు అనమాట. ఓకే, ఎవరైతే మిలిటరీ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని అమాత్యాస్ అనేవారు. నెక్స్ట్ కనుక చూసుకుంటే సమహర్త అంటే ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఎవరైతే ట్యాక్సెస్ అనేవి కలెక్ట్ చేస్తున్నారో అతన్ని ఏమనేవారంటే సమహర్త. ఓకే, సమహర్త అని ఎవరిని అనేవారంటే ఎవరైతే ట్యాక్సెస్ని కలెక్ట్ చేస్తున్నారో. ఓకే, ఈ ట్యాక్సెస్ని కలెక్ట్ చేసే అతన్ని ఏమనేవారంటే సమహర్త. ఎవరైతే ట్యాక్సెస్ కలెక్ట్ చేసే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, పన్నులు కలెక్ట్ చేసే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని ఏమనేవారంటే సమహర్త అనేవారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ మూడో ఆఫీసర్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి సన్నిదాత. ఓకే, సన్నిదాత. ఓకే, సన్నిదాత అని ఎవరిని అనేవారంటే ఎవరైతే చీఫ్ ట్రెజరర్. ఓకే, చీఫ్ ట్రెజరర్. చీఫ్ ట్రెజరర్ అంటే ఏంటంటే ఎవరైతే మనకి కోశాధికారి అంటారు కదా, అంటే నార్మల్గా మనకి ఖజానా ఏదైతే ఉందో దానికి సంబంధించి హెడ్ ఎవరైతే ఉంటారో, ఖజానాకి సంబంధించిన హెడ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఏమనేవారంటే సన్నిదాత అనేవారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కనుక చూసుకుంటే అక్షపటలాధ్యక్ష అంటారనమాట. ఓకే, నెక్స్ట్ ఆఫీసర్ కనుక చూసుకుంటే అక్షపటలాధ్యక్ష. ఓకే, అక్ష పటలాధ్యక్ష. సో ఎవరైతే అక్ష పటలాధ్యక్ష ఉన్నారో ఇతన్ని ఏమారు అంటే అకౌంటెంట్ జనరల్ అనేవారు అనమాట. ఓకే, ఎవరైతే అకౌంటెంట్ జనరల్ ఉండేవారో అకౌంటెంట్ జనరల్ ఏమని పిలిచేవారంటే అక్ష పటలాధ్యక్ష అని పిలిచేవారు అనమాట. ఓకే, అకౌంటెంట్ జనరల్ అంటే ఈ అకౌంట్లకు సంబంధించిన జనరల్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని ఏమనేవారు పిలిచేవారంటే అక్ష పటలాధ్యక్ష అని పిలిచేవారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ ఆఫీసర్ కనుక చూసుకుంటే సితాధ్యక్ష. ఎవరైతే ఈ ఫిఫ్త్ ఆఫీసర్ కనుక చూసుకుంటే సితాధ్యక్ష. ఓకే, శితాధ్యక్ష అంటే ఎవరంటే సూపరింటెండెంట్, సూపరింటెండెంట్, సూపరింటెండెంట్ ఆఫ్ క్రౌన్ ల్యాండ్స్. ఓకే, ఎవరైతే ఈ రాజుల యొక్క భూములు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పర్యవేక్షకుడు ఎవరైతే ఉన్నారో, ఓకే ఈ రాజులకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల పర్యవేక్షకుడు ఎవరైతే ఉన్నారో, ఆ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఏమని పిలిచేవారంటే శితాధ్యక్ష అని పిలిచేవారు అనమాట. ఓకేనా? సో సిక్స్త్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారు, సిక్స్త్ ఆఫీసర్ని కనుక చూసుకుంటే ద్యుతాధ్యక్ష. ఓకే, ద్యుతాధ్యక్ష. ఓకే, ద్యుతాధ్యక్ష అంటే ఎవరు అంటే కంట్రోలర్ ఆఫ్ గ్యాంబ్లింగ్, కంట్రోలర్ ఆఫ్ గ్యాంబ్లింగ్. ఓకే, ఏదైతే గ్యాంబ్లింగ్ ఉందో ఈ గ్యాంబ్లింగ్ని అరికట్టే ఆఫీసర్ని ఏమనేవారంటే ద్యుతాధ్యక్ష అనేవారు అనమాట. ఓకే, నెక్స్ట్ సెవెంత్ ఆఫీసర్ కనుక చూసుకుంటే ద్వారికా. ఓకే, ద్వారిక ఎవరైతే ఉన్నారో ఇతను కనుక చూసుకుంటే హెడ్ ఆఫ్ రాయల్ రాయల్ ప్యాలెస్ ఏదైతే ఉందో, అంటే ఆ కింగ్ యొక్క ఏదైతే రాజు యొక్క ప్యాలెస్ ఏదైతే ఉందో, ఆ భవనం ఏదైతే ఉందో దానికి ఏంటంటే హెడ్ అనమాట. ఓకేనా? ఎవరైతే ఈ ద్వారిక ఎవరైతే ఉన్నారో, ఓకే హెడ్ ఆఫ్ రాయల్ ప్యాలెస్, ఈ రాయల్ ప్యాలెస్ ఏదైతే ఉందో ఆ రాయల్ ప్యాలెస్కి హెడ్ ఎవరైతే ఉన్నారో అతను ఏమనేవారంటే ద్వారిక. అంటే ఆ రాజు యొక్క భవనం ఏదైతే ఉందో అవంతి భవనం ఏదైతే ఉందో దానికి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ హెడ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఏమనేవారంటే ద్వారిక అనేవారు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎయిత్ ఆఫీసర్ కనుక చూసుకుంటే యుక్త. ఓకే, యుక్త ఎవరైతే ఉన్నారో ఇతను దేనికి ఉండేవారు అంటే
సో ఇతను వచ్చేసి ఏదైతే ఆ రాజు యొక్క ఆదాయం ఏదైతే ఉందో, ఓకే, కింగ్ యొక్క రెవెన్యూ ఏదైతే ఉందో, ఓకే, ఈ రెవెన్యూకి ఏంటంటే సబార్డినేట్ ఆఫీసర్ అనమాట. ఓకే, ఎవరైతే యుక్త ఉన్నారో ఈ రాజు యొక్క ఆదాయం ఏదైతే, ఈ కింగ్ యొక్క రెవెన్యూ ఏదైతే ఉందో, ఆ రెవెన్యూకి ఏంటంటే ఒక సబార్డినేట్ ఆఫీసర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 9వ ఆఫీసర్ కనుక చూసుకుంటే రజ్జుకాస్. ఓకే, 9వ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమనేవారంటే రజ్జుకాస్ అనేవారు అనమాట. ఓకే, ఈ రజ్జుకాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దేనికోసం చేసేవారంటే ల్యాండ్ ఎవరైతే మెజర్ చేస్తారో, ఓకే, అంటే ల్యాండ్ మెజర్ చేసి వాటి బౌండరీస్, మనకి ఇప్పుడు మనకి చూసుకుంటే పొలాల గట్లు కనుక చూసుకుంటే గట్లు ఉంటాయి, అంటే మన పొలం వేరే వాళ్ళ పొలం సెపరేట్ సెపరేట్గా వాటికి బౌండరీస్ అనేవి మనం వేసుకుంటున్నాం కదా. సో ఆ విధంగా ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్కి బౌండరీస్, అంటే ఈ ల్యాండ్ను కొలిచి వాటికి బౌండరీస్ ఎవరైతే సెట్ చేస్తారో ఆ బౌండరీస్ సెట్ చేసే ఆఫీసర్స్ని ఏమనేవారు అంటే రజ్జుకాస్ అనేవారు. ఓకే, ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని కొలిచే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమనేవారంటే రజ్జుకాస్ అనేవారు అన్నమాట. ఓకే, ల్యాండ్ మెజరింగ్, ఓకే, ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని మెజర్ చేసి వాటికి ఏంటంటే బౌండరీస్, అంటే సరిహద్దులు పెడతారు కదా, వాళ్ళని ఏమనేవారంటే రజ్జుకాస్ అనేవారు అన్నమాట. ఓకే, 10వ ఆఫీసర్ కనుక చూసుకుంటే రజ్జుకాస్, తర్వాత ప్రాదేశిక. ఓకే, 10వ ఆఫీసర్ కనుక చూసుకుంటే ప్రాదేశిక. ఓకే, ఈ ప్రాదేశిక వచ్చేసి మనకి 10వ ఆఫీసర్. ఇతన్ని దేనికి నియమించేవారనికే హెడ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, జిల్లా ఏదైతే ఉందో జిల్లా పరిపాలన కోసం ఏదైతే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, హెడ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందంటే జిల్లాకి సంబంధించి ఏదైతే ఆ జిల్లా ఉందో ఆ జిల్లాకి సంబంధించిన హెడ్ అన్నమాట. ఓకే, ఆ జిల్లా పరిపాలన అంతటికి సంబంధించిన హెడ్ ఎవరైతే ఉన్నారో ఇతను ఏమనేవారంటే ప్రాదేశిక అనేవారు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ 11వ ఆఫీసర్ కనుక చూసుకుంటే ఈ 11వ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో నగరిక. ఓకే, నాగరిక అంటే ప్రాదేశిక అంటే ఏదైతే జిల్లా ఉందో ఆ జిల్లా పరిపాలన అంతా అతని చేతిలో ఉండేది. ఓకే, ఈ నాగరిక ఎవరైతే ఉన్నారో ఇతను ఏంటంటే ఇన్ఛార్జ్ ఆఫ్ సిటీ, ఏదైతే ఆ పర్టికులర్ సిటీ ఆ పట్టణం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇన్ఛార్జ్ని ఏమనేవారంటే నాగరిక అనేవారు అనమాట. ఓకే, ఇంకా 12వ ఆఫీసర్ కనుక చూసుకుంటే దందపాల. ఓకే, 12వ ఆఫీసర్ని ఏమనేవారంటే దందపాల. ఓకే, ఈ దందపాల అని అంటే ఈ వీళ్ళని దేనికి నియమించిన వారిని దందపాల అనేవారంటే చీఫ్ కమాండెంట్ ఎవరైతే ఉన్నారో, చీఫ్ కమాండెంట్ ఎవరైతే ఈ చీఫ్ కమాండెంట్ ఉన్నారో ఇతన్ని ఏమనేవారంటే దందపాల అనేవారు అనమాట. అంటే ఈ నౌకా దళాలకి సంబంధించి కమాండెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ చీఫ్ కమాండెంట్ అంటే ఆ కమాండ్కి సంబంధించిన చీఫ్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమనేవారంటే దందపాల అనేవారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా 13వది కనుక చూసుకుంటే మనకు వచ్చేసి జంగరిక. ఓకే, జంగరిక, ఓకే, జమ్ ఘరిక, ఓకే, జంగరిక అనేవారు అనమాట. ఈ ఆఫీసర్ ఎవరైతే జంగరిక ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఇతను ఏంటంటే కొరియర్. ఓకే, కొరియర్ అంటే మనకి ఏవైతే వస్తువులు కొరియర్ చేస్తూ మనం ఇప్పుడు ఏదైతే ఉందో ఆ విధంగా అనమాట. ఓకే, అతన్ని ఏమనేవారంటే జంగరిక అనేవారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా 14వ ఆఫీసర్ కనుక చూసుకుంటే రక్షిణ. ఓకే, రక్షిణ, రక్షిణ అంటే పోలీస్ అనమాట. ఓకే, పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్పట్లో ఏమనేవారంటే రక్షిణ అనేవారు అనమాట. బట్ అప్పట్లో పోలీసులు అంటే ఆ విధంగా ఉండేవారు, బట్ మనలాగా అయితే కాదు. ఓకేనా? నెక్స్ట్ ఏదైతే 15వ కనుక ఏదైతే 15 ఆఫీసర్ కనుక చూసుకుంటే రాష్ట్రపాల. ఓకే, రాష్ట్రపాల అంటే రాష్ట్రపాల అంటే ఎవరంటే ప్రొవిన్సియల్ గవర్నర్. ఓకే, ఎవరైతే ఈ ప్రొవిన్షియల్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఇతను ఏమనేవారంటే రాష్ట్రపాల అనేవారు అనమాట. ఓకేనా? ఈ ప్రొవిన్షియల్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని రాష్ట్రపాల అనేవారు అనమాట. ఓకే, ఓవరాల్గా ఈ 15 ఆఫీసర్లు వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మౌర్య ఎకానమీలో, అంటే మౌర్యన్ పాలిటీలో ఈ ఆఫీసర్ని ఈ విధంగా పిలిచేవారు అనమాట. ఓకే, సిటీకి వచ్చేసి నాగరిక, ఓకే, ప్రాదేశిక, ఓకే, ఆ విధంగా పిలిచేవారు అనమాట. ఓకే, రాష్ట్రపాల ఎవరైతే ఉన్నాయి, ప్రాంతీయ గవర్నర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఏమనేవారంటే రాష్ట్రపాల అనేవారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఓవరాల్గా ఈ మౌర్యన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి వీళ్ళ సామ్రాజ్యాన్ని 4 విధాలుగా డివైడ్ చేశారని మనం చెప్పుకున్నాం. ఏదైతే 4 విధాలుగా డివైడ్ చేశారో మళ్ళీ వాటిని కొన్ని విధాలుగా ఏదైతే ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్స్, తర్వాత వచ్చేసి స్టేట్స్, డిస్ట్రిక్ట్స్ అని ఏ విధంగా మనం విడగొట్టుకున్నామో, సో అదే విధంగా వాళ్ళు కూడా డివైడ్ చేయడం అనేది జరిగింది. సో ఏవైతే ఆ నార్మల్గా ఇప్పుడు 4 ప్రోవిన్సెస్ కింద వాటిని డివైడ్ చేశారని చెప్పుకున్నాం కదా, 4 ప్రోవిన్సెస్లో మళ్ళీ ఆ ఒక్కొక్క ప్రోవిన్స్ని ఏంటంటే మళ్ళీ డిస్ట్రిక్ట్స్ కింద డివైడ్ చేయడం అనేది జరిగింది. డిస్ట్రిక్ట్స్, ఆ డిస్ట్రిక్ట్స్ మళ్ళీ గ్రూప్ ఆఫ్ విలేజెస్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఓకే, గ్రూప్ ఆఫ్ విలేజెస్,
గ్రూప్ ఆఫ్ విలేజెస్ కింద డివైడ్ చేయడం జరిగింది. మళ్ళీ అందులో ఒక్కొక్క విలేజ్ అనేది ఉండేదన్నమాట. ఓకే, ఈ గ్రూప్ ఆఫ్ విలేజెస్ అనేవి ఉండేవి, ఏవైతే డిస్ట్రిక్ట్లు ఉన్నాయో డిస్ట్రిక్ట్లు మళ్ళీ గ్రూప్ ఆఫ్ విలేజెస్ కింద డివైడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఏ విధంగా ఉండేది, అలాగే ఇప్పుడు మన స్టేట్ వచ్చేసి మళ్ళీ తర్వాత డిస్ట్రిక్ట్, డిస్ట్రిక్ట్ వచ్చేసి మళ్ళీ గ్రూప్ ఆఫ్ విలేజెస్ వచ్చేసి మనకు ఒక మండలం కింద, ఆ విధంగా అనమాట. ఓకే, ఏవైతే గ్రూప్ ఆఫ్ విలేజ్ వచ్చేసి మనకు ఒక మండలం ఎలాగో అలాగే అనమాట, అలాగే వచ్చేసి గ్రూప్ ఆఫ్ విలేజ్. తర్వాత వచ్చేసి నార్మల్గా మనకి విలేజెస్ ఏవైతే సింగిల్ సింగిల్ విలేజెస్ ఉన్నాయో సింగిల్ సింగిల్ విలేజెస్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఏదైతే ఈ ఏదైతే ఈ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయి వీటిని ఏవైతే డివైడ్ చేశారో ఆ డిస్ట్రిక్ట్కి డివైడ్ చేసిన ఆ డిస్ట్రిక్ట్కి ఉండే ఆ హెడ్ని ఏమని పిలుస్తారంటే, మీకు ఆల్రెడీ నేను చెప్పాను డిస్ట్రిక్ట్ హెడ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ప్రాదేశిక అనేవారని నేను మీకు చెప్పాను. ఓకేనా, సో ఇతను వచ్చేసి ఏమనేవారంటే ప్రాదేశిక అని అనేవారని చెప్పాను కదా, ఏదైతే డిస్ట్రిక్ట్ ఉందో ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించిన హెడ్ ఎవరైతే ఉన్నారో ప్రాదేశిక అనేవారు ఇతన్ని. సో ఎవరైతే ఈ గ్రూప్ ఆఫ్ విలేజెస్ ఉన్నాయో, ఇప్పుడు వచ్చేసి మనకి మండలం అనుకోండి, ఎగ్జాంపుల్గా మండలం అనుకోండి, వాళ్ళకప్పుడు మండలం అనేవారు కాదు బట్ గ్రూప్ ఆఫ్ విలేజెస్ అనేవారు అనమాట. ఆ గ్రూప్ ఆఫ్ విలేజెస్ ఏవైతే ఉన్నాయంటే కొన్ని కొన్ని గ్రామాలు కలిపి ఏవైతే ఒక గుంపు ఏదైతే ఉందో ఆ గ్రూప్ ఆఫ్ విలేజెస్ని ఏమనేవారంటే దానికి హెడ్ ఎవరైతే ఉన్నారో ఆ హెడ్ని ఏమనేవారు అంటే స్థానిక అనేవారు అనమాట. ఓకే, ఎవరైతే ఆ హెడ్ ఉన్నారో ఆ హెడ్ని ఏమని పిలిచేవారంటే స్థానిక అనేవారు అనమాట. ఓకే, గ్రూప్ ఆఫ్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ ఆఫ్ విలేజెస్ యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో ఆ హెడ్ని ఏమనేవారు అంటే స్థానిక. ఓకే, స్థానిక ఎవరైతే ఉన్నారో వచ్చేసి గ్రూప్ ఆఫ్ విలేజెస్ యొక్క హెడ్. ఓకే, విలేజ్ ఏదైతే ఉందో విలేజ్ యొక్క హెడ్ని కనుక చూసుకుంటే గ్రామిక అనేవారు అనమాట. ఓకే, గ్రామిక. ఓకే, మనకు వచ్చేసి ఎవరైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి డిస్ట్రిక్ట్కి సంబంధించిన హెడ్ ఎవరైతే ఉన్నారో అతను ఏమని పిలిచేవారంటే ప్రాదేశిక అని పిలిచేవారు అనమాట. ఓకేనా, ఓవరాల్గా వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండేదంటే కొన్ని ఓవరాల్ ఎంపైర్ని కొన్ని సామ్రాజ్య కొన్ని రాజ్యాల కింద విడగొట్టడం జరిగింది, వాటిని మళ్ళీ డిస్ట్రిక్ట్స్ కింద విడగొట్టడం జరిగింది, ఆ డిస్ట్రిక్ట్ని మళ్ళీ గ్రూప్ ఆఫ్ విలేజెస్ కింద విడగొట్టడం జరిగింది, మళ్ళీ ఆ గ్రూప్ ఆఫ్ విలేజెస్ అంటే మనకి మళ్ళీ సింగిల్ సింగిల్ విలేజెస్ అనేవి ఉండేవన్నమాట. ఓకేనా, సో ఓవరాల్గా ఎవరైతే మౌర్యులు ఉన్నారో వీళ్ళు ఏంటంటే లార్జ్ ఏదైతే పెద్ద పెద్ద లార్జ్ ఆర్మీని మెయింటైన్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే, పెద్ద సైనిక దళం ఉండేదన్నమాట, చాలా పెద్ద సైనిక దళం వీళ్ళ దగ్గర ఉండేది. తర్వాత వచ్చేసి ఈ మొత్తం సైనిక దళం అలాగే వచ్చేసి లార్జ్ బ్యూరాక్రసీ ఉండేదన్నమాట. ఓకే, ఏదైతే బ్యూరాక్రసీ ఉందో లార్జ్ బ్యూరాక్రసీ ఉండేదన్నమాట. ఓవరాల్గా ఈ దీనికి సంబంధించి వీళ్ళు దీన్ని ఏ విధంగా సెట్ చేసుకున్నారు అంటే కౌటిల్యుడు రాసిన, ఓకే, కౌటిల్య రాసిన సప్తాంగ థీరీ ఏదైతే ఉందో, సప్తాంగ థీరీ. ఓకే, ఈ సప్తాంగ థీరీ కౌటిల్యుడు రాసిన ఈ సప్తాంగ థీరీ ఏదైతే ఉందో ఈ సప్తాంగ థీరీని బేస్ చేసుకొని వీళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద సైనిక దళాన్ని అవ్వచ్చు, పెద్ద పెద్ద బ్యూరాక్రసీ ఏదైతే ఉందో ఈ బ్యూరాక్రసీని మెయింటైన్ చేయడం అనేది జరిగేది అనమాట. ఓకే, ఇందులో ఏదైతే మౌర్యన్ ఏదైతే ఉందో ఈ మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి కౌటిల్యుడు చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయడం జరిగింది. ఏదైతే చంద్రగుప్త మౌర్యుడు మౌర్య డైనెస్టీని స్థాపించినప్పుడు ఇతను ద్వారానే ఇతని యొక్క సూచనల మేరకు అతను ఏంటంటే మౌర్య డైనెస్టీని స్థాపించడం జరుగుతుంది. ఓవరాల్గా ఇతను ఏంటంటే ఈ మౌర్య డైనెస్టీలో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే కౌటిల్యుడు ఉన్నాడో అర్థశాస్త్రాన్ని రాసిన కౌటిల్యుడు ఎవరైతే ఉన్నారో ఇతను వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ రోల్. సో అదే కౌటిల్యుడు రాసిన సప్తాంగ థీరీ ఏదైతే ఉంది సప్తాంగ థీరీని బేస్ చేసుకునే ఇతను ఏంటంటే వీళ్ళ సైనికాన్ని అవ్వ వీళ్ళ సైనిక దళాన్ని అవ్వచ్చు వీళ్ళ యొక్క బ్యూరాక్రసీ ఏదైతే ఉందో దీన్ని మెయింటైన్ చేయడం అనేది జరిగేది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఓవరాల్గా ఏదైతే మౌర్యుల యొక్క అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ యొక్క పాలిటీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మౌర్యుల యొక్క సొసైటీ ఏదైతే ఉందో అంటే వీళ్ళ యొక్క సమాజం అలాగే వచ్చేసి వీళ్ళ యొక్క కల్చర్ వీళ్ళ యొక్క సంస్కృతి ఏదైతే ఉందో ఇది ఏ విధంగా ఉండేది అంటే ఓవరాల్గా ఈ మౌర్య సొసైటీ ఏదైతే ఉందో వీళ్ళ సమాజాన్ని 7 విధాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. అంటే అక్కడ ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళని ఏంటంటే 7 విధాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. సో అందులో వచ్చేసి ఒకటి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఫిలాసఫర్స్ ఎవరైతే ఉన్నారో ఒకటి వచ్చేసి ఫిలాసఫర్, రెండోసి వచ్చే ఒకటో వాళ్ళు వచ్చేసి ఫిలాసఫర్స్. ఓకే, ఫిలాసఫర్స్. సో రెండో వాళ్ళు వచ్చేసి కనుక చూసుకుంటే ఫార్మర్స్. సో మూడో వాళ్ళు వచ్చేసి కనుక చూసుకుంటే సోల్జర్స్. సో నాలుగో వచ్చేసి కనుక చూసుకుంటే హర్డ్స్మెన్. సో ఐదో వాళ్ళు వచ్చేసి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఆర్టిషియన్స్. సో ఆరో వాళ్ళు వచ్చేసి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి మెజిస్ట్రేట్స్. ఏడో వాళ్ళు వచ్చేసి కనుక చూసుకుంటే ఫైనల్గా కౌన్సిలర్స్. ఓకే,
కౌన్సిలర్స్ ఓకే. ఎవరైతే మౌర్యన్ సొసైటీ ఏదైతే ఉందో వాళ్ళని ఏంటంటే 7 విధాలుగా డివైడ్ చేయడం జరిగింది ఓకే. ఎవరైతే ఫిలాసఫర్స్ ఎవరైతే ఉన్నారంటే తత్వవేత్తలు అంటారు కదా, సో ఆ ఫిలాసఫర్స్ ఎవరైతే ఉన్నారో ఫిలాసఫర్స్ కింద, సో రైతులు ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో రైతుల కింద, పీజెంట్స్ ఓకే, సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో సైనికుల కింద, హర్డ్స్మెన్ అంటే ఈ పశువుల పెంపకాలు గట్రా చేస్తుంటారు కదా వాళ్ళు వచ్చేసి హర్డ్స్మెన్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్టీషియన్స్, తర్వాత వచ్చేసి మెజిస్ట్రేట్స్, ఎవరైతే మెజిస్ట్రేట్స్ ఉన్నారంటే లాయర్స్ వాళ్ళు ఉంటారు, న్యాయ నిర్ణేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు, తర్వాత వచ్చేసి కనుక చూసుకుంటే కౌన్సిలర్స్ ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో వీళ్ళు వచ్చేసి ఓవరాల్ గా ఆ మౌర్యన్ సొసైటీని 7 విధాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది అనమాట ఓకేనా. సో ఓవరాల్ గా ఎవరైతే మౌర్య సొసైటీ ఏదైతే మౌర్యన్ ఏజ్ కి సంబంధించి పీపుల్ కనుక చూసుకుంటే వాళ్ళది వచ్చేసి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనమాట ఓకే. ఇటువంటి అంటే ఫ్యామిలీస్ అనేది డివైడ్ ఆ విధంగా ఉండేది కాదు, ఓవరాల్గా జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఇక్కడ ఏంటంటే వీళ్ళు మెయింటైన్ చేసేవారు అనమాట ఓకేనా. ఎవరైతే మౌర్యన్స్ ఉన్నారో వీళ్ళు వచ్చేసి డొమెస్టిక్ లైఫ్ అనేది బతికేవారు అనమాట ఓకే. ఓవరాల్గా వీళ్ళు వచ్చేసి జాయింట్ ఫ్యామిలీస్ మెయింటైన్ చేసేవారు, దాంతోపాటుగా డొమెస్టిక్ లైఫ్ అనేది వీళ్ళు ఏంటంటే డొమెస్టిక్ లైఫ్ అనేది వీళ్ళు పాటించడం అనేది జరిగింది అనమాట ఓకేనా. ఓవరాల్గా ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి ఓకే. సో ఇక్కడ ఎవరైతే వీడియోస్ ఉన్నారో ఈ మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన వీడియోస్ ఎవరైతే ఉన్నారో, అంటే నార్మల్గా ఈ వీడియోస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని వచ్చేసి ఏంటంటే వీళ్ళకి ఒక గౌరవం అయితే ఉండేదన్నమాట. వీళ్ళని తక్కువగా చూసేవారు కదా, వీళ్ళకి ఏంటంటే ఒక గౌరవం అనేది ఉండేది ఓకే. హానరబుల్ ప్లేస్ అయితే ఉండేది ఎవరైతే వీడియోస్ ఎవరైతే ఉన్నారో ఓకేనా. సో వాళ్ళ సొసైటీ అలాగే వాళ్ళ కల్చర్ అనేది ఈ విధంగా ఉండేది. నెక్స్ట్ వచ్చేసి మౌర్యుల యొక్క ఆర్కిటెక్చర్ కనుక చూసుకుంటే, అంటే వాళ్ళ యొక్క కట్టడాలు కనుక మనం చూసుకుంటే, సో వీళ్ళ యొక్క కళలు అలాగే వచ్చేసి వీళ్ళ యొక్క కట్టడాలు కనుక చూసుకుంటే మనం వచ్చేసి వీళ్ళ యొక్క ఆర్కిటెక్చర్లో మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ యొక్క సిటీస్ అవ్వచ్చు, తర్వాత వచ్చేసి ఏదైతే ఒక రాయల్ ప్యాలెస్ అని చెప్పాను కదా, ఏదైతే రాయల్ ప్యాలెస్ ఉందంటే ఈ రాజు యొక్క భవనాలు ఏవైతే ఉన్నాయో ఓకే, ఈ రాయల్ ప్యాలెస్ ఏదైతే ఉందో దీన్ని వచ్చేసి మెయిన్గా చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి కనుక చూసుకుంటే పాటలీపుత్ర క్యాపిటల్ ఏదైతే ఉందో ఓకే, పాటలీపుత్ర వీళ్ళ యొక్క క్యాపిటల్ ఏదైతే ఉందంటే ముందుగా వీళ్ళకి పాటలీపుత్ర అనే క్యాపిటల్ ఉండేది కదా, ఈ పాటలీపుత్ర క్యాపిటల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి చెప్పుకోదగిన నగరం అనమాట ఓకే. ఏదైతే ఈ పాటలీపుత్ర నగరం ఉందో ఇది వచ్చేసి ఈ మౌర్యన్ యొక్క ఆర్కిటెక్చర్లో వచ్చేసి కనుక చూసుకుంటే చెప్పుకోదగిన నగరం. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే రాక్ కట్ కేవ్స్ అని చెప్పాను కదా మీకు ముందు, రాక్ కట్ కేవ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి చెప్పుకోదగిన ఏవైతే ఎక్కడ ఉన్నాయంటే నాగార్జున హిల్స్లో ఉన్నాయన్నమాట ఓకే. నాగార్జున కొండలు ఏవైతే ఉన్నాయో, నాగార్జున కొండలు రాక్ కట్ హిల్స్, రాక్ కట్ కేవ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఉండడం అనేది జరిగింది అనమాట. ఇది వచ్చేసి వీళ్ళ యొక్క ఆర్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కనుక చూసుకుంటే స్కల్ప్చర్స్ ఏవైతే ఉన్నాయో ఓకే, మౌర్యుల యొక్క శిల్పాలు ఓకే, శిల్పాలు ఏవైతే ఉన్నాయో ఓకే, స్కల్ప్చర్స్ ఓకే, ఈ స్కల్ప్చర్స్ ఏవైతే ఉన్నాయి, ఇక మౌర్యుల యొక్క శిల్పాలు ఏవైతే ఉన్నాయి, ఈ శిల్పాలు అవ్వచ్చు వాటి యొక్క టెర్రకోట ఫిగరింగ్స్ ఏవైతే, ఆ ఫిగరింగ్స్ ఏవైతే ఆ బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ శిల్పాలు అవ్వచ్చు, ఓవరాల్గా మౌర్యులకి సంబంధించిన ఆ బొమ్మలు అవ్వచ్చు, ఓవరాల్గా శిల్పాలు అవ్వచ్చు, వీళ్ళ ఆర్ట్లు ఏంటంటే ఇవి మెయిన్గా చెప్పుకోదగిన అనమాట ఓకే. ఏదైతే రాయల్ ప్యాలెస్ ఉందో రాయల్ ప్యాలెస్, తర్వాత వచ్చేసి పాటలీపుత్ర మెయిన్గా చెప్పుకోదగిన నగరం అనమాట ఓకే, ఏదైతే మౌర్యులకి సంబంధించిన ఓకేనా. ఏవైతే నెక్స్ట్ కనుక చూసుకుంటే అశోకన్ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఓకే, అశోకుడికి సంబంధించిన అశోకన్ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్గా ఈ పిల్లర్స్ కూడా ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఓకే. వాళ్ళ యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో చెప్పుకోదగిన ఏంటంటే అశోకన్ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ఏంటంటే మెయిన్గా చెప్పుకోవచ్చు ఓకేనా. సో దానికి సంబంధించి మన నేషనల్ ఎంబ్లమ్ ఏదైతే ఉందో, 4 లైన్ క్యాపిటల్ ఉంది కదా ఓకే, ఈ నేషనల్ ఎంబ్లమ్కి సంబంధించిన 4 లైన్ క్యాపిటల్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి సంచి స్థూప లేదా సారనాథ్ ఏదైతే ఈ సారనాథ్ ఉందో ఇక్కడ నుంచి ఏంటంటే ఈ 4 లైన్ క్యాపిటల్ మనం తీసుకోవడం జరిగింది. సో అదే దీనికి సంబంధించిన సత్యమేవ జయతే అన్న వర్డ్ కూడా మనం ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది అంటే ముండక ఉపనిషత్, ఏదైతే ఉపనిషత్తులో ఉన్న ముండక ఉపనిషత్తు ఏదైతే ఉందో ముండక ఉపనిషత్తు నుంచి మనం ఈ సత్యమేవ జయతే అన్న వర్డ్ అనేది తీసుకోవడం జరిగింది. ఏదైతే ఈ 4 లైన్ క్యాపిటల్ ఉందో ఈ 4 లైన్ క్యాపిటల్ని సారనాథ్ స్థూపం ఏదైతే ఉందో ఓకే, ఈ సంచి స్థూపం అవ్వచ్చు సారనాథ్ స్థూపం అవ్వచ్చు వీటి నుంచి ఏంటంటే తీసుకోవడం అనేది జరిగింది అనమాట ఓకేనా. ఓవరాల్గా ఏవైతే అశోకన్ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఓకే, అశోకన్ పిల్లర్స్ కనుక చూసుకుంటే వీటి టాప్లో ఏంటంటే మనకి కొన్ని యానిమల్స్ అనేవి ముద్రించడం అనేది జరిగింది అనమాట. అవి మెయిన్గా వచ్చేసి కనుక చూసుకుంటే ఒకటి వచ్చేసి హార్స్, రెండోది వచ్చేసి బుల్, మూడోది వచ్చేసి ఎలిఫెంట్, నాలుగోది వచ్చేసి లయన్ అనమాట ఓకే. ఓవరాల్గా ఈ 4 యానిమల్స్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్గా ఈ అశోకుని యొక్క పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఓకే, ఈ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అశోక పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద ఏంటంటే మెయిన్గా ముద్రించడం అనేది జరిగింది అనమాట ఓకేనా. ఓవరాల్గా మౌర్యన్ ఆర్ట్ అండ్ కల్చర్ ఆర్కిటెక్చర్ అనేది ఈ విధంగా ఉండేది. సో ఓవరాల్గా ఏదైతే ఈ మౌర్య వంశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ అయితే కంప్లీట్ అయింది అనమాట ఓకేనా. సో ఓవరాల్గా మౌర్యుల యొక్క అశోకుడి యొక్క శాసనాలు చెప్పుకోవడం జరిగింది, మౌర్యుల యొక్క ఎకానమీ చెప్పుకోవడం జరిగింది, వాళ్ళ యొక్క
ఆర్థిక వ్యవస్థ, తర్వాత వచ్చేసి వాళ్ళ యొక్క రాజ్యాంగం, అలాగే వాళ్ళ యొక్క పరిపాలన ఏ విధంగా ఉండేది, సో తర్వాత వచ్చేసి వాళ్ళ యొక్క కల్చర్, వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అనేవి విధంగా ఉండే, తర్వాత వచ్చేసి వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏవైతే ఉన్నాయో ఏ విధంగా ఉన్నాయో మనం చూసుకోవడం అనేది జరిగింది. ఓకేనా, ఓవరాల్గా ఈ టాపిక్తో ఏంటంటే మనకి మగధ ఎంపైర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. అంటే మనకి మగధ ఎంపైర్లో లాస్ట్ కింగ్ ఎవరు, ధననంద ఎవరైతే ఉన్నారు, సారీ బృహద్రథ ఎవరైతే ఉన్నారో, ఓకే బృహద్రథ ఎవరైతే ఉన్నారో, ఇతను ఏంటంటే ఇతని ఓన్ కమాండర్ ఇన్ చీఫ్, అంటే ఇతని యొక్క సైన్యాధిపతి, సైన్యాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో, పుష్యమిత్ర శుంగ ఎవరైతే ఉన్నారో, ఇతను చంపేయడం వల్ల ఏంటంటే మౌర్య డైనెస్టీ అనేది మనకి అంతరించిపోవడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకి శుంగ డైనెస్టీ వస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఏదైతే ఈ ఈ వీడియో ఉందో, ఈ వీడియో ఇక్కడ అయితే అయిపోయింది. ఏదైతే దీంతో మౌర్యన్ ఏజ్ అయితే ఉందో, ఈ మౌర్యన్ ఏజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే ప్రీ గుప్తా పీరియడ్, ఓకే ఏదైతే ప్రీ గుప్తా పీరియడ్ ఉందో ఇందులో వచ్చేసి ఏంటంటే మనం మిగతా వంశాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం చెప్పుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ప్రీ గుప్తా పీరియడ్, ఓకే ఏదైతే ప్రీ గుప్తా పీరియడ్ ఏదైతే ఉందో ఇందులో వచ్చేసి మనం మిగతా వంశాల కోసం అయితే చెప్పుకోవడం జరుగుతుంది. ఎక్కడి నుంచి ఏంటంటే శుంగ వంశం స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఈ పుష్యమిత్ర శుంగ అయితే చంపేసిన తర్వాత అతను శుంగ డైనెస్టీని స్థాపించడం జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ మనకి మిగతా వంశాలు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. ఓకేనా, ఓవరాల్గా ఏదైతే ప్రీ గుప్తా పీరియడ్ ఉందో ఈ ప్రీ గుప్తా పీరియడ్తో నేను ఏంటంటే నెక్స్ట్ క్లాస్లో మేము ముందైతే ఉంటాను. సో టిల్ దెన్ స్టే ట్యూన్డ్ అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. దిస్ ఈస్ జగన్మోహన్ రావు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.